ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్, స్వాముల పుష్పశ్రీవాణి, మంత్రులు పేర్ని నాని, కోడాలి నాని పర్యటన, ఇటీవలే మరణించిన ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు కుటుంబాన్ని సభ్యులను పరామర్శించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మంత్రులు. వంగపండు మృతి ఉత్తరాంధ్రలోని పేదలు, అట్టడుగు వర్గాల వారికి లోటు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. వంగపండు కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు ధర్మాన కృష్ణదాస్. ఉత్తరాంధ్ర జానపద కళారూపాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన వ్యక్తి వంగపండు ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి అన్నారు. వంగపండు భౌతికంగా లేకపోయినా ఆయన పాట మాట ఇప్పుడు ఉన్నంత వరకు కాలం చిరస్థాయిగా నిలిచి ఉంటాయని మంత్రి పేర్ని నాని అన్నారు. ముఖ్యమంత్రులు కృష్ణదాస్ గారు మరియు శ్రీ పుష్పవాణి శ్రీ గారు ఇచ్చేశారు. అదే విధంగా పేర్ని నాని గారు మొన్న మొన్ననే నాన్నగారితో ఫోన్ లో మాట్లాడారు రా నాయన. కవితలు తన గేయాలతో ప్రజలంతా తీర్చిపరిచే మరి ప్రజాభిమాని, మరి పేదలందరూ తన హృదయంలో ఉంటున్నటువంటి మంచి వ్యక్తి ప్రసాదరావు గారు. మరి ఆయన మరణం తీరని లోటు మరి జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రీతం నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి తరఫున మేమంతా కూడా ఈ సంతాపంతో వచ్చి సభలో మరి వారి కుటుంబ సభ్యుల్ని తోడుగా ఈ వైఎస్ఆర్ పార్టీ వారికి అండగా ఉంటుందని తెలియజెప్పడానికి మేమంతా రావడం జరిగింది. మరి ఈ సభలో ముఖ్యులందరూ ఇక్కడ ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మంత్రులు అందరూ, స్థానిక ఎమ్మెల్యే గారు, గ్రామస్తులు అందరి తరఫున వారి కుటుంబానికి నా ప్రగౌడమైన సానుభూతిని తెలియజేసుకుంటూ నా తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారికి నిత్యం మేము అండగా ఉంటామని కూడా మరోసారి భరోసానిస్తూ రావటం నా జీవితం అయితే ఊహించింది. అంటే చదువుకునే రోజుల్లో సినిమాల్లో చూసి ఒక గొప్ప కళాకారుడిగా అభిమానించి విప్లవ కళాకారుడిగా